हाय हेलो फ्रेंड्स अंदर की नमस्ते नेनु मी पीवीसी मुन्नानी फ्रेंड्स ई रोज नेनु मी कोसम होंडा सिटी अयिते तीसुकुरावडम जरिगिंदि फ्रेंड्स ना पेरु वच्चेसि पीवीसी मुन्ना नेनु उंडे लोकेशन वच्चेसि तेलंगाण स्टेट कोत्तगोडेम डिस्ट्रिक्ट पाल्वंचंडि नाकु तेलंगाण स्टेट खम्मम डिस्ट्रिक्ट खम्मम लोकल ममता हास्पिटल रोड लो శ్రీ సివి రామన్ కాలేజ్ ఎదురుగా ఎంఎన్ఎం కార్సని కార్ బజార్ అయితే ఉంది. ప్రస్తుతానికైతే ఈ రోజు నేను న్యూఢిల్లీలో అయితే ఉన్నాను. మీ ముందుకి HR26 గురుగాం కార్ అయితే తీసుకురావడం జరిగింది. ఈ కార్ని రెండు తెలుగు రాష్ట్రాలు అటు ఆంధ్రప్రదేశ్ గానీ ఇటు తెలంగాణ గానీ ఎవరికైనా అమ్ముతానండి. ఎన్ఓసి ఇన్వాయిస్ ఇస్తాను. లైఫ్ ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది. ఢిల్లీ హర్యానా యూపీ కార్లకు అయితే ఫైనాన్షియల్ అయితే రావండి. ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కారు ఓనర్స్ అయితే మన చేతికి అయితే కార్ అయితే ఇస్తారు. ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్లొచ్చు. మీరు రాలేని పక్షంలో కంటైనర్ చార్జెస్ కమిషన్ ఇస్తే మాత్రం కారు కంటైనర్ కిచ్చి పంపించడం అయితే జరిగిద్దండి. ఫ్రెండ్స్ ఇది HR26 గురుగాం కార్ అండి. ఈ కారుకి ఎన్ఓసి 90 నుంచి 110 రోజుల టైం అయితే పెట్టిద్దండి. ఎందుకంటే హెచ్ఆర్ గురుగాం ఆర్టీఓ ఆఫీస్ అనేది ప్రస్తుతానికి వర్క్ అనేది ఏది జరగట్లేదు. దాని వల్ల ఎన్ఓసి అనేది లేట్ అయితే అయింది. ఈ కారుకి ఓన్లీ HR26 కారుకే దాదాపుగా 90 నుంచి 110 రోజుల వ్యవధి అయితే పట్టిద్దండి. ఎన్ఓసికి దానికి ఇంట్రెస్ట్ ఉంటేనే ఎవరైనా ఈ కార్ అయితే కొనుక్కోనండి. ఫ్రెండ్స్ కార్ డీటెయిల్స్ లోకి అయితే వచ్చేద్దాం. ఫ్రెండ్స్ ఇప్పుడు మన ముందున్న కారు హోండా సిటీ విఎక్స్ టాప్ ఎండ్ వేరియంట్ అండి. హోండా సిటీ విఎక్స్ టాప్ ఎండ్ వేరియంట్ సన్ రూఫ్ కార్ అండి. ఫ్రెండ్స్ కార్ మోడల్ చూసుకున్నట్లయితే 2015 కార్ అండి. ఆర్సీ వ్యాలిడిటీ చూసుకున్నట్లయితే 2030 దాకా అయితే ఉందండి. ఈ కార్ ఇప్పటి వరకు 64,000 కిలోమీటర్లు అయితే తిరిగింది. జెన్యూన్ రీడింగ్ అండి. ఫ్యూయల్ టైప్ చూసుకున్నట్లయితే డీజిల్ కార్ అండి. గేర్స్ చూసుకున్నట్లయితే మాన్యువల్ గేర్స్ అండి. ఈ కారుకి గుర్గావ్లో ఉన్నటువంటి ఓనర్ చూసుకున్నట్లయితే సెకండ్ ఓనర్ అండి. అక్కడ సెకండ్ ఓనర్ అయితే ఉన్నారు. రెండు తెలుగు రాష్ట్రాలకు ఎవరికైనా అమ్ముతాను, ఎన్ఓసి ఇస్తాను, రెండు తెలుగు రాష్ట్రాలు అలాగే ఇంకో రెండు తమిళనాడు కానీ కర్ణాటక కానీ అక్కడి నుంచి కూడా నాకు కాల్స్ అయితే వస్తున్నాయి. నాలుగు రాష్ట్రాలకు ఎవరికైనా అమ్ముతానండి, ఎన్ఓసి ఇస్తాను, లైఫ్ ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది. మీరు అక్కడ లైఫ్ ట్యాక్స్ కట్టుకున్న తర్వాత మీరు ఫస్ట్ ఓనర్ అయితే అవుతారండి. ఫ్రెండ్స్ కార్ కండిషన్ పరంగా చూసుకున్నట్లయితే ఇంజన్ కండిషన్ అండి. ఇంజన్ కండిషన్ పర్ఫెక్ట్ కండిషన్ లో అయితే ఉందండి. ఈ కార్ ఇంజన్ కండిషన్ పర్ఫెక్ట్ కండిషన్ లో అయితే ఉంది. ఇంజన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవండి. అలాగే ఇంజన్ యొక్క పికప్ అనేది చాలా బాగుందండి. గేర్లు చాలా స్మూత్ గా పడుతున్నాయండి. అలాగే కారు యొక్క సస్పెన్షన్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి. కారు ఇంటీరియర్ లో కూర్చొని కారు డ్రైవింగ్ చేస్తున్నా సరే ఎటువంటి సస్పెన్షన్ నాయిస్ అయితే రావట్లేదండి. అలాగే టైర్స్ విషయానికి వస్తే ఈ కారు 4 టైర్లు కూడా ఒక 70 నుంచి 80% టైర్స్ అయితే ఉన్నాయండి. టాప్ ఎండ్ వేరియంట్ కాబట్టి డైమండ్ కట్ అలాయ్ వీల్స్ అయితే ఉన్నాయండి. ఫ్రెండ్స్ అలాగే మైలేజ్ చూసుకున్నట్లయితే 1 లీటర్ డీజిల్ కి మంచి మైలేజ్ అయితే వచ్చింది. సెడాన్ వెహికల్ ఈ కారు, మంచి వెహికల్ అయితే మంచి మైలేజ్ అయితే వచ్చింది. గతంలో మా అన్నయ్యది కూడా ఇదే కారు దాదాపుగా 22 మైలేజ్ అయితే వచ్చిందండి. 1 లీటర్ డీజిల్ కి 20 నుంచి 22 మైలేజ్ అయితే వచ్చింది హైవే మీద. ఫ్రెండ్స్ అలాగే ఏసీ చూసుకున్నట్లయితే చిల్ ఏసీ ఫుల్ వర్కింగ్ లో అయితే ఉంది. ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంది. అలాగే కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ అయితే ఉంది. అలాగే ఈ కారుకి పవర్ స్టీరింగ్ ఉంది. స్టీరింగ్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ అయితే ఉన్నాయి. అలాగే పవర్ విండోస్ 4 వర్కింగ్ లో అయితే ఉన్నాయి. సెంట్రల్ లాకింగ్ ఉంది. కీ చూసుకున్నట్లయితే ఈ కార్ కి స్మార్ట్ సెన్సార్ కి సింగిల్ కీ అయితే ఉంది, ఒకటే కీ అయితే ఉందండి. ఫ్రెండ్స్ అలాగే కార్ యొక్క సేఫ్టీ పరంగా చూసుకున్నట్లయితే డ్రైవర్ సైడ్, కో డ్రైవర్ సైడ్ ఈ కార్ లో 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే వచ్చాయి. అలాగే ఏబిఎస్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉందండి. ఏబిఎస్ ఉంది, అలాగే యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఏబిఎస్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ ఉంది. అలాగే 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయండి. సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే 70 నుంచి 80% సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి ఈ కార్ కి అయితే అండి. ఫ్రెండ్స్ కారు బాడీ పరంగా చూసుకున్నట్లయితే మెరూన్ కలర్ కార్ అండి. సెకండ్ హ్యాండ్ కార్ అన్నాక చిన్న చిన్న స్క్రాచెస్ అయితే కామన్ అండి. 1-2 అక్కడక్కడ చిన్న చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయండి. కారు బాడీ పరంగా దాదాపుగా మొత్తం ఒరిజినల్ పెయింట్ తో ఉంది. గీతల పడ్డ కార్ ఫ్రంట్ బంపర్ కానీ, ఫ్రంట్ బంపర్ బ్యాక్ బంపర్ కి మాత్రం గీతలు పడితే మాత్రం టచ్ అప్లు అయితే పడ్డాయి. ఉన్నది ఉన్నట్టుగానే చెప్తున్నాను. 100కి 100% నాన్ యాక్సిడెంట్ కార్ అండి. ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదండి. కారు బాడీ విషయానికి వస్తే పిల్లర్స్ ఏ బిసి, లెఫ్ట్ లో ఉన్నటువంటి 3 పిల్లర్స్, రైట్ లో ఉన్నటువంటి 3 పిల్లర్స్, 6 పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. అలాగే లెఫ్ట్ లో ఉన్నటువంటి ఆప్రాన్ గానీ, రైట్ లో ఉన్నటువంటి ఆప్రాన్ గానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. ఫ్రంట్ లో వచ్చేటటువంటి 2 లెగ్స్ గానీ, రేడియేటర్ పట్టి గానీ, డోర్ కు వచ్చే లైనింగ్ గానీ, బాడీకి వచ్చే పంచింగ్ గానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి. ఇన్సూరెన్స్ పరంగా చూసుకున్నట్లయితే ఈ కార్ కి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉంది. కార్ మీద ఢిల్లీలో హర్యానాలో ఎటువంటి ఫైనల్స్ అయితే లేదు. కార్ పేపర్స్ అన్ని ఫోర్స్ లో ఉన్నాయి. ఫ్రెండ్స్ ఈ కార్ కాస్ట్ చూసుకున్నట్లయితే, కారు కాస్ట్ చూసుకున్నట్లయితే 570,000 రూపాయలుగా కారు ఓనర్ గారు చెప్తున్నారండి. ఈ కార్ కాస్ట్ 570,000 రూపాయలు అయితే కారు ఓనర్ గారు చెప్తున్నారు. ఇది ఫిక్స్డ్ రేట్ కాదు. ఇందులో కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది. ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం కింద టైటిల్స్ లో ఉన్నటువంటి నెంబర్స్ కి అయితే కాల్ చేయండి. బాబీది గానీ ఆఫీస్ గానీ,
అలాగే మోయిజ్ గాని నాకు గాని నాలుగు నెంబర్లు పెట్టా, నాలుగు నెంబర్లు ఏ నెంబర్ కైనా కాల్ చేయండి. ఈ కార్ ఫైనల్ కాస్ట్ అనేది ఫోన్ లో చెప్తాం, ఎన్ఓసి ఇస్తాను, లైఫ్ ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది. వీడియో కనుక నచ్చితే ప్లీజ్ అండి ఒక లైక్ అయితే చేయండి. ఒకసారి కార్ మొత్తం చూపిస్తాను, ఇలా వచ్చేయండి ఫ్రెండ్స్ చూడొచ్చండి. హోండా సిటీ విఎక్స్ టాప్ అండ్ వేరియంట్ అండి. ఫ్రంట్ బానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి, లేవు అంట కానీ చిన్న చిన్న కనబడి కనబడనట్టుగా అయితే ఉంటాయండి. ఇక అవి కూడా చెప్పాలంటే చెప్పలేమన్నమాట, చిన్న చిన్న ఏం చెప్తారు చెప్పండి. అలాగే హెడ్ల్యాంప్ చూసుకున్నట్లయితే 100కి దాదాపుగా 90% హెడ్లాంప్స్ అయితే ఉన్నాయి చూడొచ్చు. అలాగే బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి చూడొచ్చు. అలాగే ఫాగ్ ల్యాంప్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు, గ్రిల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. అలాగే కార్ యొక్క చూడొచ్చు, కార్ యొక్క లెఫ్ట్ సైడ్ వివింగ్ చూపిస్తున్నాను. లెఫ్ట్ సైడ్ లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి, చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉంది చూడొచ్చండి ఒకసారి. అలాగే టైర్స్ విషయానికి వస్తే ఈ కారు ఫ్రంట్ టైర్ చూసుకున్నట్లయితే ఒక చూడొచ్చండి 70 నుంచి 80% టైర్ అయితే ఉందండి. అలాగే ఎలైవీలు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే కారు యొక్క లెఫ్ట్ సైడ్ వివింగ్, అలాగే వెనకాల టైర్ చూసుకున్నట్లయితే ఈ టైర్ వచ్చేసి ఒక 50% మాత్రమే అయితే ఉందండి. అలాగే ఎలైవీలు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే కారు యొక్క లెఫ్ట్ సైడ్ వీవింగ్ అండి. అలాగే కార్ యొక్క బ్యాక్ వీవింగ్ చూసుకున్నట్లయితే రెండు టెయిల్ ల్యాంప్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు, బంపర్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే రూఫ్ కూడా చాలా నీట్గా అయితే ఉందండి. అలాగే కారు యొక్క చూడొచ్చు, కారు యొక్క రైట్ సైడ్ వీవింగ్ చూపిస్తున్నాను. రైట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి, చాలా అంటే చాలా నీట్గా ఉంది చూడొచ్చండి. ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు. అలాగే టైర్స్ విషయానికి వస్తే ఫ్రంట్ టైర్ చూసుకున్నట్లయితే దాదాపుగా 80% టైర్ అయితే ఉంది, 80 నుంచి 90% అయితే ఉంది. ఫ్రంట్ రెండు కూడా దాదాపు 90% అయితే ఉన్నాయండి. అలాగే డైమండ్ కట్ ఎలైవీల్ అయితే ఉంది. అలాగే కార్ యొక్క రైట్ సైడ్ వీవింగ్ దగ్గర నుంచి చూపిస్తున్నాను. అలాగే వెనకాల టైర్ చూసుకున్నట్లయితే ఒక 60% అయితే ఉందండి. అలాగే ఎలైవీల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే డ్రైవర్ సైడ్ డోర్ ఓపెన్ చేసినట్లయితే ఈ కార్కి రిక్వెస్ట్ సెన్సార్స్ అయితే ఉన్నాయండి, లాక్ అయింది ప్రస్తుతానికి. అలాగే అన్లాక్ హ్యాండ్స్ ఓ జాతే, ఇది ఏంటంటే దీనికి సెన్సార్ సిస్టమ్ అండి. ఇప్పుడు లాక్ అయింది, చెయ్యి ఇలా పెడితే చాలు అన్లాక్ అయిపోయింది, బటన్ ప్రెస్ చేయాల్సిన అవసరం కూడా లేదు. అలాగే నాలుగిటికి నాలుగు పవర్ విండోస్ మంచి వర్కింగ్ లో అయితే ఉన్నాయండి. అలాగే మిర్రర్ కంట్రోల్స్ కూడా మంచి వర్కింగ్ లో ఉన్నాయి. సీట్ కవర్స్ 100కి 70% మాత్రమే ఉన్నాయండి చూడొచ్చు, డ్రైవర్ సైడ్ కానీ కో డ్రైవర్ సైడ్ కానీ. అలాగే ఇంటీరియర్ లోకి ఎంటర్ అయినట్లయితే ఒకసారి ఈ కార్ సింగిల్ సెల్ఫ్ లో స్టార్ట్ అవుతుందా లేదా అన్నది చూపిస్తున్నాను చూడొచ్చండి. సింగిల్ సెల్ఫ్ లో కార్ స్టార్ట్ అవుతుంది, ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదండి. స్టీరింగ్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి. అలాగే స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ ఉన్నాయి ఈ కార్కి, అలాగే బ్లూటూత్ కంట్రోల్స్ ఉన్నాయి, అలాగే క్రూజ్ కంట్రోల్స్ కూడా ఉన్నాయి టాప్ అండ్ వేరియంట్ కాబట్టి. అలాగే ఒకసారి రీడింగ్ చూడొచ్చండి, 64,125 కిలోమీటర్లు తిరిగింది. క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదండి. అలాగే ఒకసారి సేఫ్టీ పరంగా డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ ఈ కార్లో 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి. అలాగే మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్ లో అయితే ఉందండి ఈ కార్ మ్యూజిక్ సిస్టమ్, మంచి వర్కింగ్ లో. మ్యూజిక్ సిస్టమ్ మంచి వర్కింగ్ లో ఉంది. అలాగే ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ అయితే ఉందండి. అలాగే రివర్స్ కెమెరా వీవింగ్ కూడా చాలా మంచిగా కానొస్తుందండి చూడొచ్చు, రివర్స్ కెమెరా వీవింగ్ కూడా చాలా నీట్ గా కానొస్తుంది. అలాగే గేర్లు చూసుకున్నట్లయితే 1 నుంచి 5 దాకా గుర్ల గేర్లు చాలా స్మూత్ గా అయితే పడుతున్నాయండి. ఒకసారి డాష్ బోర్డ్ లుక్ అనేది చూడొచ్చండి, చాలా అంటే చాలా స్మూత్ గా డాష్ బోర్డ్ లుక్ చూడొచ్చు, చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉంది. అలాగే కో డ్రైవర్ సైడ్ సీట్ వచ్చేసి 100కి 70% అయితే ఉంది. అలాగే ఒకసారి సన్రూఫ్ అనేది ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడొచ్చండి, ఆటో సన్రూఫ్ ఓపెన్, సన్రూఫ్ నుంచి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. అలాగే సన్రూఫ్ క్లోజ్ అండి చూడొచ్చు, అలాగే కర్టన్ నుంచి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు, సన్రూఫ్ కూడా అయితే ఉంది ఈ కార్కి. అలాగే ఒకసారి వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్స్ అనేది చూపిస్తున్నాను చూడొచ్చండి, 100కి 70% వెనకాల సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి. అలాగే మీకు హామ్ రెస్ట్ ఉంది, అలాగే రియర్ ఏసీ వెంట్స్ కూడా మంచి వర్కింగ్ లో అయితే ఉన్నాయి, అలాగే మ్యాటింగ్ కూడా అయితే ఉందండి. అలాగే రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉంది చూడొచ్చు. అలాగే బూటి యొక్క స్పేస్ అనేది చూపిస్తాను, డిక్కి బూటి యొక్క స్పేస్ అనేది చాలా స్పేసియస్ గా అయితే ఉంటది, బాడీ పంచింగ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు, చాలా అంటే చాలా పర్ఫెక్ట్ గా ఉంది. అలాగే ఒకసారి చూడొచ్చు డిక్కీలో కూడా ఎటువంటి రస్ట్ అయితే రాలేదు, చాలా పర్ఫెక్ట్ గా ఉంది. స్టెప్నీ టైర్ చూసుకున్నట్లయితే ఒక 30-40% మాత్రమే స్టెప్నీ టైర్ అయితే ఉందండి. అలాగే టూల్ కిట్ కూడా అయితే ఉందండి. అలాగే ఒకసారి ఇంజన్ చూపిస్తున్నానండి చూడొచ్చు, యాప్రాన్ చూసుకున్నట్లయితే
రైట్ లో ఉన్నటువంటి అప్రాన్ కంపెనీ పేస్టింగ్ తో ఉంది చూడొచ్చండి మొత్తం కూడా కంపెనీ పేస్టింగ్ తో ఉంది అలాగే లెఫ్ట్ లో ఉన్నటువంటి అప్రాన్ కూడా కంపెనీ పేస్టింగ్ తో ఉండండి కొన్ని కొన్ని కార్లకి ఈ పేస్టింగ్ లు వస్తాయి కొన్ని కార్లకి పేస్టింగ్ లు రావు ఆ హోండా కార్లకి పేస్టింగ్ వస్తది ఆ మన షిఫ్ట్ మన మారుతి సుజుకి కార్లకి పేస్టింగ్ వస్తది కానీ దానిపైన కొద్దిగా ఒక లైనింగ్ పెయింటింగ్ టైప్ లో అయితే వచ్చిందండి అలాగే రేడియేటర్ పట్టీ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే ఇంజన్ నుంచి హెడ్ నుంచి ఎటువంటి ఆయిల్ లీకులు అయితే లేవండి చూడొచ్చు హెడ్ నుంచి ఎటువంటి ఆయిల్ లీకులు అయితే లేవు చాలా అంటే చాలా నీటిగా చాలా పర్ఫెక్ట్ గా అయితే ఉండండి ఎటువంటి ఆయిల్ లీకులు అయితే లేవు అలాగే ఏబిఎస్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉంది ఈ కార్ సింగిల్ సెల్ఫ్ లో స్టార్ట్ అవుతుందా లేదా అన్న చూపిస్తాను స్టార్ట్ చేయాలి సింగిల్ సెల్ఫ్ లో కార్ స్టార్ట్ అవుతుంది ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు యాక్సిలరేట్ చేయాలి సన్రూఫ్ కార్ అండి 64,000 తిరిగింది సెకండ్ ఓనర్ కార్ అండి ఇన్సూరెన్స్ చూసుకున్నట్లయితే ఈ కార్ కి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉంది సింగిల్ కీ ఉంది 5,70,000 రూపాయలు చెప్తున్నారు ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్ లో ఉన్నటువంటి నెంబర్స్ కి అయితే కాల్ చేయండి మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పివిసి మున్నాని బాయ్ జై హింద్.